ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్. అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ పోరాటాలను ఆపలేరు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన చెలో రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసి ఆందోళన చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటాలను అక్రమ అరెస్టులతో ఆపలేరని అన్నారు. ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గు చేటని నాయకుల అరెస్టులను ఖండించారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరికి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పాలవుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ లింగదల రవి, నవాజ్ కావలి, సతోష్ కుమార్, బంటు వేణుగోపాల్, అంకిత్ అనురాగ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలను మోసం చేసుకుంటూ ఆ పామ్ ఆయిల్ 670 రూపాయలు గత లాక్డౌన్లో ఉంటే ఈసారి 1270 రూపాయలు 5 లీటర్ డబ్బా అవుతున్నది. మళ్ళీ 110 రూపాయలకు దగ్గర వస్తున్నటువంటి పెట్రోల్ ధరలను ప్రజలు అడుగుతుంటే ప్రజలపైన కేసులు పెట్టడం, ఇది ప్రజా వ్యతిరేక విధానాలకు. మళ్ళీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కూడా అనేక అంశాలపైన కూడా చర్చించి రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తే ఈరోజు పోలీసులు కూడా కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తొత్తులుగా మారి మారుతున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థను కూడా అడ్డుకునే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెట్రోల్ ధరలను మాత్రం తగ్గించకపోతే అనేకమైనటువంటి ధర్నాలు చేయవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే పార్లమెంటరీ సమావేశాలలో కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అనేకమైనటువంటి సమస్యలు లేవనెత్తుతున్నారు. దానికి పూర్తి అవసరమైతే కూడా ఢిల్లీకి కూడా పోయి కొట్లాడేటువంటి అవసరం ఉన్నది. మరి ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలి. వచ్చే ఎన్నికలలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చరమగీతం పాడి కేంద్ర ప్రభుత్వాన్ని అరికొట్టే విధంగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాజ్భవన్ కే లియే జానే కే లియే తాండూర్ సే రవాణా హోనే కే లియే హమ్ నికల్ రహే థే, హమారే కో 4 బజే అరెస్ట్ కరే ఎస్ఐ సాహబ్, తాండూర్ కి పోలీస్ ఆకే గ్రాహక్ కే పాస్ ఆకే అరెస్ట్ కర్కే లేకే ఆయే, ఔర్ హమ్ ధర్నా కే లియే రాజ్భవన్ జా రహే థే, రేవంత్ రెడ్డి కే ధర్నే మే శరీక్ హోంగే బోల్ కే హమ్ జా రహే థే. ఏ పెట్రోల్ ఔర్ డీజిల్ కే బారే మే యే ధర్నా థా, ఇస్కే లియే హమ్ ధర్నా కే లియే జానా కే లియే రవాణా హుయే తో పోలీస్ వాలే హమకో యహాన్ రోకనే సే యహీ తాండూర్ మే అరెస్ట్ హో గయే. హమ్ చాహ నే సకే आने वाले दिनों में अच्छा और से और प्रोग्राम अच्छे प्रोग्राम करेंगे. हम हमारे पीसीसी साहब जो जो बोलेंगे उसके लिए हम आधी रात को करने के लिए तैयार हैं. खुदा हाफिज. तेलंगाना पीसीसी अध्यक्ष रेवंत रेड्डी गारी पिलुपु मेरको केंद्र प्रभुत्व नित्यावसर संबंधी पेट्रोल डीजिल वंट गैस సంబంధించిన రేట్లు పెరిగినందుకు సామాన్య ప్రజల మీద భారం పడుతున్న ఉద్దేశంతో ఈరోజు రాజ్భవన్ చలో రాజ్భవన్ ప్రోగ్రాము రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమంతా రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్తుంటే పోలీసులు అక్రమంగా మాకు అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పిఎస్లో పెట్టడం జరిగింది. ఇది మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దోబూచులు ఆడుతూ ప్రజలకు ఇబ్బందికరంగా మారిపోయినారు. వాళ్ళు తొందరలోనే వాళ్ళు దాని కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏమైతే నిత్యావసర వస్తువులు మనకు తినడానికి ఇప్పుడు ఇంతకుముందు అంకిత్ గారు చెప్పారు నూనె విషయము, ఇవన్నీ రేట్లు 1కి 200% పెరగడం జరిగింది. ఏం చేస్తున్నారు వీళ్ళు?
ప్రజల పైన భారం వేసి వాళ్ళు ఏం నడిపిస్తున్నారు. బీజేపీ వాళ్ళకి ఏమనంటే హిందుత్వం తీసుకొస్తారు, రామ జన్మభూమి ప్రోగ్రామ్ ఇవి రెండే తీసుకొస్తారు. పబ్బులను ప్రజలను పబ్బులో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మొన్నటికి మొన్న ఇక్కడ మంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది, హైదరాబాద్ రోడ్లో ప్రాబ్లం జరిగితే మంత్రి గారి పర్యటన రద్దు, కేంద్ర కేబినెట్ మీటింగ్ ఉందని చెప్పి రద్దు చేయడం. ఎందుకు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తారు? వాస్తవాలు కావాలి. రోడ్లు రోడ్ల మీద నమ్మకం లేవా? అక్కడ అప్రోచ్ రోడ్డు ఖరాబ్ కాలేదా? ఇవన్నీ పట్టించుకునే ఎందుకు పట్టించుకోరు నాయకులు? అదే అడగడానికి మేము కాంగ్రెస్ సమాయత్తం అయితే మా కార్యక్రమంగా రక్షణ చేపిస్తారా? ఇలా చూస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అదే విధంగా ఉద్యమ రూపంలో ప్రజలకందరికీ మేము ప్రజల నుంచి కొట్లాడడం, ప్రజల పక్షాన కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము ఇలాంటి అరెస్టులకు భయపడలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేట్లు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రేట్లు తగ్గించే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు దేశంలో పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు పెంచినందుకు నిరసనగా ఈరోజు ఏఐసీసీ ఆదేశాల మేరకు మరియు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షుడు రామారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పెట్రోల్ డీజిల్ పైన ఈరోజు రేవంత్ రెడ్డి గారు చలో హైదరాబాద్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి గాంధీభవన్ నుంచి పాదయాత్రగా రాజ్భవన్కి వెళ్ళి మరి అక్కడ రాజ్భవన్ ముట్టడి చేయాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తే ఈరోజు మేము కార్యకర్తలం పొద్దున 5 గంటలకు లేచి వెళ్తుంటే ఈరోజు పోలీసులు దౌర్జన్యంగా నియంతలాగా మరి నియకృతంగా ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్ల నుంచి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమాజం పడుతున్నా ఈ దేశంలో ఈ పోలీసులు ఈ కేంద్ర మోడీ కానీ మరి కేంద్రంలో మరి రాష్ట్రంలో మరి కేసీఆర్ గారికి తొత్తులుగా వివరించి ఈరోజు ఏదైతే ప్రజల పక్షాన పోరాడుతుందో కాంగ్రెస్ పార్టీ అణిచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అలాంటి దానికి మేము ఊరుకునే లేదు. మా బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి సైన్రు ఈరోజు ఇంకా అనేక కార్యక్రమాలు ప్రజలకు వెళ్తాం, ప్రజలకు వెళ్ళి మీ తప్పులను మేము ఎండగడతాం. మరి రాబోయే రోజుల్లో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తెచ్చుకుంటాం. దేశంలో మోడీ మరి రాష్ట్రంలో మరి కేసీఆర్ అక్కడ బడేమియా ఇక్కడ చోటేమియా ఇద్దరు ఒకటే ఈరోజు దేశాన్ని దోచుకుంటున్నారు. ఎవరంటే ఈ మోడీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు. వీళ్ళని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వస్తాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుందని తెలియజేస్తున్నా. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.